रेडी नैनु रेडी गाना बजाना बैंड रेडी पेटू रेडी प्लेस रेडी पेलाडुकुंदाम इष्टपड़े नुप्पु रेडी नैनु रेडी गाना बजाना बैंड रेडी पेटू रेडी प्लेस रेडी पेलाडुकुंदाम इष्टपड़े ఈ రోజు నా పెళ్లి yes పెళ్ళంటే ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందో తెలుసా ఈ ఘట్టం కోసం ప్రతిమగాడు ఎన్నో ఘట్టాలు దాటేస్తాడు ఈ ఘట్టంలో కూడా నేను కూడా పాస్ అవ్వాలని నన్ను ఆశీర్వదించండి నమస్తే పంతులు గారు నమస్కారం నమస్కారం అమ్మా పెళ్లి కూతురు తీసుకురండి ఇదేంటి అలా మూసివేసుకుంది మా వంశలు పెళ్లి కాకుండా భర్త ముఖం భార్య చూడకూడదు బాబు జీతాంతం దాని ముఖం చూసుకుంటూ ఉండాలని ముఖం చూడదంటారంటే మీరు అది మా ఆచారం బాబు ఏంటి మీ ఆచారం ఫోన్ కొనండి కానీ డిస్ప్లే ఆన్ చేయకన్నట్టు ఉంది మీ ఆచారం కొండ మా ఆవిడ ముఖం చూడు బాబు ఏంటి చూసేది నేను ట్రైలర్ చూసి సినిమా కొనే రకం కాదు అర్థమైందా నేను కొనే సినిమా నేనే చూడాలి నేను ఇమిడియట్ గా అమ్మాయి ముఖం చూడాలి బాబు గీసిన బొమ్మలా ఉంది బాబు అది నేను గీసిన బొమ్మ బాబు అదే మీ బాబు గీసిన బొమ్మలా ఉంది అంటున్నా ఏంటి అలా వెళ్ళిపోతుంది పెళ్లి కాకముందు భర్త మొహం చూస్తే స్నానం చేస్తారు బాబు మా వాళ్ళు పెళ్ళైన తర్వాత చూస్తే మీరు స్నానం చేయాలి బాబు ఓ ఎవరు చూసినా స్నానం మాత్రం చేయాలన్నమాట అవును బాబు పంతులు గారు దీన్ని చూసినా తాకినా మళ్ళీ స్నానానికి వెళ్తుంది ఇది ఆ పెళ్లి ఏదో ఫాస్ట్ గా జరిపిస్తే అదిగో తాళి కట్టు కళ్యాణ ప్రాద్రస్తో శీతాకాలం ఎండాకాలం వచ్చేది వానాకాలం కాలం వృధా చేయకుండా కాపురం చేసుకోని ఆయన కామన్ డైలాగ్ అయినా బాగా చెప్పారు పంతులు గారు వెళ్ళొస్తామే బయలుడు థ్యాంక్ యూ బాయ్ అత్త బాయ్ అత్త ఇన్ని రోజులు ఒంటరిగా నడిచావు ఈ రోజు నుంచి నువ్వు నాకు తోడుగా నడవాలి నేను గుడ్డునైతే నువ్వు ఆమ్లెట్ అవ్వాలి నేను బాధనైతే నువ్వు ఆనందాన్ని అవ్వాలి అయ్యో నేను తలనొప్పి అయితే నువ్వు జంట బొమ్మ అవ్వాలి ఒకటే నిమిషం ఇప్పుడే ఇప్పుడే వస్తాను కొద్దిగా టెన్షన్ గా ఉంది నువ్వు ప్రిపేర్ అయ్యి ఉండే చాకయ్యారా ఏం చేయమంటారు పెళ్లి చూపులకు అందరూ నన్ను చూడడానికి వస్తారు చూస్తారు వెళ్తారు చూస్తారు వెళ్తారు ఎప్పటికైనా నాకు పెళ్లి కాకపోతుందా అని ఎదురు చూసి 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 నేను ఎందుకు పనికి రాకుండా పోయాను నన్ను ఇంకెవరు పెళ్లి చేసుకుంటారు చెప్పండి అందుకే 1000 అబద్ధాలు ఆడాను ఒక పెళ్లి చేయాలన్నారు ఒకే ఒక అబద్ధం ఆడాను వీడిని పెళ్లి చేసుకున్నాను సౌందర్య ఏంటి పెళ్లి తర్వాత కూడా ముసుగేసుకొని ఉన్నావు ఇప్పుడైనా ముసుగు తీయచ్చుగా మోడల్లో భర్త భార్య మొహం చూడకూడదు భర్త మొహం ఎవరి ముఖమైనా చూడొచ్చా భర్త తప్ప పరపురుషుడు ఎవరైనా చూడొచ్చు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ఓ పని చేయండి మీరు అక్కడ దూరంగా కూర్చోండి నేను ఇక్కడ కూర్చుంటాను సరదాగా అంత్యాక్షరి ఆడుకుంటామండి అంత్యాక్షరి ఆడదామా శోభనం రోజు శోభనం రోజు అంత్యాక్షరి ఆడేవాడిని బహుశా అది నేనే కావచ్చు ఏమండి కావాల్సింది దేనికి ఒక పాట పాడండి నా మనసుకేమైంది నీ మాయలో పడింది నిజమా కల తెలిసేదేలా లా లా లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా సాగెనుగా గా గా గాతో పాడండి ఆ గానా గల గల పారుతున్న గోదారిలా జల జల రాలుతున్న కన్నీరలా గల గల పార గుండె మామిడి కొమ్మ మీద గోళ్ళు రెండున్నాయి ఒక గూటిలోన రామ చిల్లకుంది ఒక గూటిలోన నాండి నాతో పాడండి అయ్యమ్మ అన్ని పాత పాటలు పాడుతుంది ఏంటిది నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పరా నాలో ఉన్న ప్రేమ నాతో చెప్పనా నా నల్లవాడే అమ్మమ్మో అల్లరి పిల్లవాడు ఎవడే వాడు మీరు కాదండి కృష్ణుడు అన్ని పాత పాటలే పాడుతున్నావేంటే నువ్వు
నాకు అన్ని పాట పాటలే వచ్చమ్మ. మా ఏజ్ లో ఇంత గ్యాప్ లేదు కానీ పాట మధ్యలో ఇన్న ఇంత గ్యాప్ ఉంది అంటే మా ఇద్దరి మధ్యన ఈ గ్యాప్ ని ఫిల్ అప్ చేయాలంటే ఒకటే మార్గం. సౌందర్య ప్లీజ్ సౌందర్య నిన్ను ఒక్కసారి చూస్తాను ప్లీజ్ సౌందర్య ఎక్సైట్మెంట్ ఆపుకోలేండి మూడవండి మూడండి దూరంగా ఉండండి ఒక్కసారి చూస్తాను సౌందర్య ఎక్సైట్మెంట్ ఆపుకోలేండి ప్లీజ్ ఒక్కసారి కదా అవును మళ్ళీ మళ్ళీ అడగకూడదు నేను అడగను ఒక్కటేసారి ఓకే చూస్తా అని చెప్పి అట్టే ఎలా చూడాలే నేను అటు వెళ్ళిపోతావే అటు మళ్ళీ ముసుగేసుకున్నానంటే ఒకసారి చూడమంటే నేనేమన్నాను ఒక్కసారి ముసుగు తీస్తానన్నాను అస్తమాట తీను బావా హ్యాపీ మ్యారేజ్ లైఫ్ బావా నీ పెళ్లికి రాలేపాను థ్యాంక్ యూ రా ఏంట్రా మీరు అంత దూరం దూరంగా ఉన్నారు అంటే అంతాక్షరి ఆడుకుంటున్నాం రా శోభన రోజు ఎవడైనా అంతాక్షరి ఆడతాడా ఆ మూడం రా కొద్దిగా దూరం ఉండాలంట వాళ్ళే శోభన రోజు మూడులో ఉండాలి మూడం గంట పనికిరాదు సరేలే వస్తారే మామ మామ నేను ఇప్పుడు నా పిల్లని చూడలేదురా ఒకసారి నా పిల్లం ఎలా ఉందో చూసి చెప్పరా ప్లీజ్ రా మూడం అన్నావుగా మూడం నాకు రా నేను తప్ప ఎవరన్నా చూడొచ్చట ఓ నువ్వు తప్ప ఎవరన్నా చూడొచ్చా నేను నీ అన్నయ్యని నీకు ఏ కష్టం వచ్చినా నాకే చెప్పాలి చెల్లెమ్మ ఒకసారి నీ ముఖం చూపించమ్మా చెల్లెమ్మ చెల్లెమ్మ దరిద్రుడా ఎలా ఉందని చెప్తే దయ్యం లాగా భయపెడతావంట నువ్వు బయట ఏమండి మీ ఫ్రెండ్ నా అందాన్ని చూసి పిచ్చెక్కడేమో నేను ఇంకా నేను ఈ క్వశ్చన్ మార్క్ నేను తట్టుకోలేదు సౌందర్య ప్లీజ్ సౌందర్య ఒకసారి చూస్తాండి ప్లీజ్ సౌందర్య అండి ప్లీజ్ కూడా లేదు ఒకసారి ప్లీజ్ నేను మీ భార్యనండి ఓల్డ్ ఏజ్ హోమ్ కి బ్రాండ్ నంబర్ సెట్ ఎలా ఉన్నావు నువ్వు నా భార్య వెంటే ఓల్డ్ ఏజ్ హోమ్ కి బ్రాండ్ అబ్బా ఒట్టండి మీరు కట్టిన తాళి ఒట్టండి నేను చూసిన అమ్మాయి వేరు నువ్వు వేరు నువ్వేరో చెప్పు ముందు మీరు గుడ్డ అయితే నేను ఆమ్లెట్ నండి మీరు తలపోటు అయితే నేను జండు బామ్మనండి మీరు బాధ అయితే నేను సుఖాన్నండి నేను గాడిద అయితే నువ్వు గాడిద గుడ్డే కాదు నువ్వు ఎవరో చెప్పండి ఏదో చెప్తావంటే నువ్వు నేను మీ భార్యనండి మళ్ళీ అదేమాట నేను చూసిన అమ్మాయి వేరు నువ్వు వేరు అర్థమైందో నువ్వు ఎవరో చెప్పు మర్యాదగా అవును నువ్వు చూసింది నా చెల్లిని వేసుకున్నది మాత్రం నన్ను అమ్మో 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 నేను ఓటు ఒకరికేస్తే గెలిచింది ఇంకొకరు అనమాట ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం కలిసి రిగ్గింగ్ చేశారా మీరు అమ్మో అమ్మో ఎంత దారుణం చిగురాకు చూపించి ముద్రాకు నుంచి పెళ్లి చేస్తారా నాకు ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు మర్యాదగా మర్యాదగా నా ఇంట్లో చెల్లిపో ఒక్కసారి తాళి కట్టిన తర్వాత మీరు నాకు భర్త నేను మీకు భార్య అందుకే సర్వం మీకే అంకితం ఇస్తున్నానండి నీకు దండం పెడతానే అంత భారీ భార్య డైలాగులు కొట్టకే నీ బాడీలో ఉండాల్సిన స్పేర్ పార్ట్లు ఎక్కడ కాకుండా ఎక్కడెక్కడో ఉన్నాయే నీకు దండం పెడతాను నేను వదిలేవే అదేంటండి మీరు గుడ్డ అయితే నేను ఆమ్లెట్ అన్నారు కదా ముసుగులో ముసలిది ఉందని తెలియక నన్ను ఆ బుడ్డి కట్టి తిని మాట్లాడితే మాట ముసల్ది ముసల్ది అని అనకండి నేను హర్ట్ అవుతాను కొంచెం లేట్ అయ్యానంతే కొంచెం లేట్ కాదే నువ్వు జీవిత కాలం లేట్ అయ్యావే నువ్వు ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళాల్సింది నా హోమ్కి వచ్చావంటే నువ్వు ఏమండి ఓల్డ్ ఈస్ గోల్డ్ అన్నారు రోడ్ గోల్డ్ అని కాదు గోల్డ్ చూపించి రోడ్ గోల్డ్ నుంచి పెళ్లి చేస్తారా నాకు అయ్యింది ఏదో అయిపోయింది లేదు ఏం కాలేదు ఏమైంది ఏం అవ్వదు కూడా అక్కడ అవ్వడానికి ఏం లేదు కూడా మనసు పుట్టు పైకి చూస్తే అన్ని ముళ్ళే ఉంటాయి కానీ ఒలిచి చూసి తింటేనే ఆ టేస్ట్ ఏంటో తెలుసు నేను పస్తైనా చస్తాను కానీ ఈ పుచ్చిపోయిన పండును మాత్రం తినను పిచ్చి పిచ్చి డైలాగులు మాట్లాడక నువ్వు మా గురించి తెలియదు కేసు పెడతాను ఫ్యామిలీ ఫ్యామిలీ అందరూ నా ఇంటి నుంచి ఇమ్మీడియట్ గా వెళ్ళిపో ఉల్లిపాయ ముఖం గానా నిన్ను చూపించి నీ అక్కని కట్ట పెడతారు నాకు ఐఫోన్ చూపించి చైనా ఫోన్ ఇస్తారా అమ్మో అమ్మో ఎంత నాటకాలు మీ ఫ్యామిలీ ఇప్పుడు నీ రూట్ లోనే వస్తానే పెళ్లి మీ అక్కతో శోభనం మాత్రం నీతో ఇది ఫిక్స్ తాను ఎట్టి పరిస్థితుల్లో నిన్ను బదిలేయడానికి లేదు నాతో నీ చేస్తారు వీళ్ళు అంత పిచ్చోడు అనుకుంటున్నారా మోసాన్ని మోసాంతో కడగాలి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అంత మోసం చేస్తే నేనేం పిచ్చోడా
ఇక్కడ ఉన్నా? నేను ఇక్కడే ఉన్నాను. లోపట ఉన్నది ఎవరు? అక్క. పెళ్ళైన రోజు నుంచి చూస్తున్నా, ఎప్పుడు పాత స్టెప్పులు వేస్తారంటే మీరు? పాత దాంతో పాత స్టెప్ లేకపోతే కొత్త స్టెప్పులు వేస్తానే. మరి కొత్త స్టెప్పులు ఎక్కడ వస్తున్నారు? కత్రినా కైఫ్ తో వేస్తున్నా. మరి లేకపోతే అంటే నిన్ను చేసుకున్న తర్వాత అపార్ట్మెంట్ లో ఉన్న స్టెప్పులే ఎక్కలేకపోతున్నా. సలీం మాస్టర్ చెప్పులు వేస్తాను కానీ శేఖర్ మాస్టర్ చెప్పులు ఎక్కడేస్తానే నేను? ఆయన భర్త నాట్యం నేర్చుకున్న తర్వాత మీ ఆడవాళ్ళు భోజపురి చెప్పులు కావాలని అడుగుతారంటే మీరు ఏదైనా కోరిక కోరితే చాలు, కాఫీ తాప టీ తాప అని చెప్పేసి కిచెన్ లోకి పంపించేస్తాను. కిచెన్ లో ఉండడమే కరెక్ట్, బయట ఉంటే మాకు ప్రాణాలు దొబ్బుతున్నాయి. ఇక్కడ ఇదో పట్టు కాఫీ. ప్రేమగా ఇవ్వడం తెలియదు. కాఫీలో అంటే షుగర్ తక్కువ ఉంది. నా జీవితంలో ఆనందం ఎక్కడుంది? నేను అడ్జస్ట్ అవ్వట్లే, నువ్వు కూడా అడ్జస్ట్ అవ్వు. మీరు మొగుళ్ళకి షుగర్ లెస్ కాఫీలు షుగర్ లెస్ టీలు ఇచ్చినా కూడా షుగర్లు ఎందుకు వస్తున్నాయో తెలుసానే? మీ ప్రతి టార్చర్ వల్లనే. మేము ఇస్త్రీ చేసేటప్పుడు మీ షర్ట్ ఎందుకు కావుతుందో తెలుసా? ఇలాంటి మాటల వల్లనే. కాఫీ చల్లగుంది, నువ్వు వేడిగున్నావు. కాఫీ వేడిగుండాలి, నువ్వు చల్లగుండాలి, అప్పుడే మన సంసారం సాగర సంఘం లా ఉంటుంది. నేనేం వేడిగలేను, చల్లగానే ఉన్నా. కానీ మీకే నేను ప్రేమించడానికి టైం ఏం దొరకట్లేదు. సంసారం అనే సిమెంట్ వస్తాను నెత్తి మీద పెట్టుకున్నప్పుడు గడ్డం తీసుకోవడానికి టైం ఉండదు. ప్రేమ అడగడం కూడా తప్ప. ప్రేమను అడగడం తప్పు కాదే, మీరు ప్రేమకు వేరే అడుగుతారనే భయం. వంద అడిగితే ఒక్కటి కొనిస్తారు. మీకు వంద కొనిస్తే మాకు వంద పెడతారు. ఇక్కడ పడుకోవడానికి ఇబ్బంది ఉన్నా మనసు మాత్రం ప్రశాంతంగా ఉంది. ట్యాక్సీలు పడవు. అమ్మో, అది బెడ్రూమా? అది బెడ్రూమ్ కాదే, ప్రతి మగాడికి అది మార్చరి రూమ్. మాకున్న ఒక వీక్నెస్ మీకు వంద ప్లేస్ లో అవుతున్నాయి లోపట. నువ్వు ఎన్ని రోజులు ఇలా హాల్లో పడుకుంటావా అది చూస్తా? ఏంటో నువ్వు చూసేది? నీ ఇంటికి వచ్చి నేను ఒకసారి చూస్తేనే జీవితంలో వెనక తిరిగి చూడలేకపోతున్నాను. ఎల్లకి చంద్ర అక్కడే ఉండు. నేనే వెళ్తాను సార్, జీవితం లేదో ఆశపడి పెళ్లి చేసుకుంటాం సార్, తర్వాత తెలుస్తుంది దురాశ దుఃఖానికి చేటు అని. ఇదిగో నేను ఇక్కడే చేస్తాను కానీ లోపల మాత్రం రాను. లోపల ఒక్కదానికి భయం వేస్తుంది, రావచ్చుగా. లోపల నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది. పడుకుంటే దోమలు కుట్టి చస్తావు, లోపలికి రమ్మన్నానా? దోమలు కుడితే మలేరియా వస్తుంది, కానీ మీరు కుడితే మెంటల్ వస్తుంది. ఇక్కడుంటే దీని రీఎంట్రీలు ఎక్కువైపోయి ఆ హాల్లో కూడా ప్రశాంతత ఇవ్వట్లేదు నా జీవితానికి. చీ, నీ బతుకు. పెళ్లి చేసుకోకుండా చింత లేకుండా ఉండేవాడి. దీన్ని చేసుకున్న తర్వాత నా బతుకు చింత చెట్టు అయిపోయింది. ఊరి శివరా చింత చెట్టు ఎప్పుడు నీకు సంబెడు నీళ్లు పోయిలా, కానీ నువ్వు ఆశ్రమిస్తున్నావు. దానికి ఎన్నో చేస్తా నాశనం చేసింది. జన్మ మెత్తి తీరా అనుభవించి తీరా బ్రతుకు సమరంలో. ఈ పాటను రివెంజ్ చేస్తే మగాడి జన్మ ఎత్తకండిరా అనుభవించకండిలా, పిల్లల ప్రేమలో మోసపోకండిరా. ఎవరో దయ్యాన్ని, నీకంటే పెద్ద దయ్యం నా ఇంట్లో ఉంది. అది రోజు నన్ను భయపెట్టకంటే నీ భయం చాలా చిన్నది, కానీ మూసుకొని పడుకో, డిస్టర్బ్ చేయకు. మీరు మారరు మొగుడిని మోగోలు చేస్తున్నారు కదా, నా ఉసిరి తగిలి నాశనం అయిపోతుంది. బాబు గారు ఏ జన్మలో ఏ పాపం చేశారండి? అమ్మగారు మీరు మా బాధ వినరు. ఈడు కూడా నాలుగ పెళ్ళాం బాధితున్నా అనుకుంటా. బ్రదర్ ఏం పేరు? క్రాంతి. మంచి పేరే. నా పేరులో కాంతి ఉంది కానీ జీవితంలో శాంతి లేదు బ్రదర్. అర్థమైందిలే బ్రదర్, ఏం చేస్తుంటావో? బ్యాంక్ మేనేజర్ ని. మరి మీరు? నేను ఇంజనీర్ ని బ్రదర్. బయట బిల్డింగ్లు బాగానే కడుతున్నా కానీ నా ఇల్లే కూలిపోతుంది బ్రదర్. నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు నిన్ను పెళ్లి చేసుకుంటేనే. మగోడు అంటే ఏటీఎం మిస్ అనుకున్నావా? డబ్బులు ఇస్తే లాలింపు, డబ్బులు ఇవ్వతే తాలింపా? నాశనం అయిపోతావే, తాటికే బాగుందనా? రోడ్డుకి అడ్డంగా ఉందని ఎన్నోసార్లు చెత్త చెట్టు నరికేద్దాం అనుకున్నా, కానీ ఈ చెట్టే నన్ను చారు తీసింది. బ్రదర్ ఇంకో బ్రదర్ ఎవడు వచ్చినట్టున్నాడు? అవును బ్రదర్, ఈ చింత చెట్టు నాకే కాదు చాలా మందికి నీడని ఇస్తుంది అనమాట. నీ ఒళ్ళు పులిహార పెడతావా? బ్రదర్ పడుకో, బ్రదర్ పొద్దున ఆఫీస్కి వెళ్ళాలి. పడుకో పడుకో. కుక్క ఏంటి బ్రదర్ అరుస్తున్నట్టుంది? ఆడకక్క ఉండొచ్చు బ్రదర్. అది నీ ఒళ్ళో పడుకున్నట్టుంది? నేను నా పిల్లం ఒళ్ళో పడుకోవడం కంటే ఇది నా ఒళ్ళో పడుకోవడం బెటర్ లే బ్రదర్.
కుక్క ఏదో పోస్తున్నట్టుంది బ్రదర్. అది రోజు నన్ను ఇంట్లో పోయించడం కంటే ఇది నా మీద పోయడం బెటర్ లే బ్రదర్. అమ్మ తల్లి కొద్దిగా ముఖం మీద పోయి మా పాపాన్ని కడుక్కుంటా. ముఖం మీద పోయి అదేంటి బ్రదర్ అలా మాట్లాడతారు? ఉన్న పాపాన్ని కడుక్కుంటాను లే బ్రదర్ ఈ రకంగా అయినా. అయితే ఆ కుక్కను నా దగ్గరికి కూడా పంపించండి, నా పాపాన్ని కూడా కొద్ది కడుక్కుంటాను బ్రదర్. వెళ్ళు అమ్మ వాడి దగ్గర వెళ్ళి. మనం ఒక్కదాంతోనే ఏకలేకపోతాం, ఈ కుక్కలేంటి బ్రదర్ పది పది కుక్కలతో సాహసాలు చేస్తాయి. అది కుక్కలకున్న అండర్స్టాండింగ్ బ్రదర్. ఈ కుక్కలకున్న అండర్స్టాండింగ్ మన పిల్లలకి ఎందుకు ఉండదు బ్రదర్? బ్రదర్ మూడు కుక్కలు ఏదో వచ్చినట్టున్నాయి. అది కుక్కలు కాదు బ్రదర్, మన పిల్లలు. కంగారు పడదు, పైన మొక్క ఉంది కింద కుక్క ఉంది. మేం కుక్కల మీద మీరు గజ్జి కుక్కలరా? అర్ధరాత్రి పూట ఏంటి మాకి న్యూసెన్స్? ఎవరిని చూస్తే ఏమనుకుంటారు? ఊరి చివర చింత చెట్టు కిందకి వచ్చి పడుకుంటారండి మీరు? చెట్టు దగ్గర పడుకుంటే ఆక్సిజన్ ఇస్తుంది, మీ దగ్గర పడుకుంటే కార్బన్ డైఆక్సైడ్ ఇస్తున్నారు. అర్థమైందా? ప్రతి మగాడికి చెట్టుకున్న ఆయుష్ ఉందంటారు. చెట్లేమో వేల వేల సంవత్సరాలు బతుకుతున్నాయి, మగాడు మాత్రం 60 సంవత్సరాల కంటే ఎక్కువ బతకట్లా. ఎందుకో చెట్లు పెళ్లి చేసుకోవట్లేదు, మేము చేసుకుంటున్నాం. చూసారా మా ఆయుష్ ని మీరు ఎంత తినేస్తున్నారు? పచ్చదనానికి ప్రతిరూపం ఒక మగాడే. మరి మేమేంటో? మీరేంటో మీరే అనుకోండి. మనమేంటి? మనమేంటి? త్వరగా చెప్పొచ్చు కదా. చెప్పు మనమేంటి. చూసారా మీరేంటో మీకే తెలియదు. మాట్లాడించాలో మూసుకోండి రండి. అయినా మేము లేకుండా ఒక నిమిషం కూడా ఉండలేరు. ఎందుకంట బిల్డప్? ఉండగలం. ఎలా? తోడుకో కుక్క, నీడుకో మొక్క ఉంటే చాలు మేము ఉండగలం. ఈ మొక్కలు సమాజానికి ఎంతవరకు అవసరం లేదో తెలియదు, కానీ ప్రతి మగాడి మాత్రం 100% అవసరం ఈ మొక్కలు. ఎలా బ్రదర్? మనం పిల్లంతో గొడవ పడిన చెట్టు కిందికి మనమే రావాలి, పిల్లం మనంతో గొడవ పడిన చెట్టు కిందికి మనమే రావాలి. చూసారా దరిద్ర ప్రతి మగాడికి చెప్తున్నా, చెరో మొక్క నాటుకోండిరా, ఉన్న ఆయుష్ని కాపాడుకోండి. అర్థమైందా? పిల్లం అనేది హానికరం, మొక్క అనేది ఆరోగ్యకరం, గుర్తు పెట్టుకుంది. అందుకే వృక్షో రక్షతి రక్షిత అన్నారు, గుర్తు పెట్టుకోండి రే. అంటే ఏంటి బ్రదర్? పిల్లం నిన్ను టార్చర్ పెట్టిన వృక్షం మాత్రం నిన్ను రక్షిస్తుంది. ఓ